చలికాలం సీజనల్ వ్యాధులకు కాలంగా చెప్పవచ్చు. అనేక రోగాలు ఈ కాలంలో వస్తుంటాయి. ఈ రోగాలకు తోడు కరోనా వేరియంట్ల తీవ్రత. చిన్న చిన్న రోగాలు రాగానే వైద్యుల దగ్గరకు పరిగెడుతుంటారు. దీంతో ఎక్కువ మంది డాక్టర్లు యాంటీబయాటిక్స్ మందులు ఇస్తుంటారు. ఈ క్రమంలో ఫార్మసీ స్టోర్ల నుంచి యాంటీబయాటిక్ ఔషధాలను కొనుగోలు చేసి వాడుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇలా ఇష్టారీతిన యాంటీబయాటిక్ ఔషధాలను వాడడం హాని చేస్తుందని వైద్యుల హెచ్చరికపై స్పెషల్ స్టోరీ. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఒక కోర్సు ప్రకారం కాకుండా వినియోగించడం. దీనివల్ల యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని ఎదుర్కొనే శక్తి బ్యాక్టీరియాకు లభిస్తుంది. దాంతో అవి నశించకుండా శరీర వ్యవస్థపై మరింతగా దాడి చేస్తాయి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కేసులు ఎన్నో చూస్తున్నామని, వారికి చికిత్స చేయడం కష్టంగా ఉందని వైద్యులు అంటున్నారు. అన్ని రకాల యాంటీబయాటిక్స్ కు నిరోధకత ఏర్పడిన రోగులను చూస్తున్నామని వైద్యుడు ఒక్కసారి సూచిస్తే వాటినే మళ్లీ మళ్లీ తెచ్చుకొని వినియోగించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు చెబుతున్నారు. యాంటీబయాటిక్స్ ను అధికంగా వినియోగించినా లేక విధానం ప్రకారం తీసుకోకపోయినా బ్యాక్టీరియా మరింత వృద్ధి చెందుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ అయిన కోవిడ్లో యాంటీబయాటిక్స్ ప్రభావం చూపించడం లేదన్న ఇటీవలి అధ్యయనాలను కూడా గుర్తు చేస్తున్నారు. ఐసీఎంఆర్ కోవిడ్ చికిత్స ప్రోటోకాల్ నుంచి యాంటీబయాటిక్స్ ను తీసేసింది. కానీ వీటిని ప్రతి ఇద్దరిలో ఒకరికి సూచిస్తూనే ఉన్నారు అని ఓ డాక్టర్ తెలిపారు. కోవిడ్ ఐసోలేషన్ కిట్లలోనూ యాంటీబయాటిక్స్ ఉంటున్న విషయాన్ని గుర్తు చేశారు. దీనివల్ల దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. Thank you.